తెలుగు వన్ ఛానల్ వారికి నమస్కారం, శుభోదయం. ఈరోజు మనిషి తన ఆరోగ్యం గురించి శ్రద్ధ ఎక్కువ చూపించట్లేదు. ఎందుకంటే మన జీవన శైలి మారింది, మనం ఎక్కువగా ఆహారం మీద దృష్టి పెట్టట్లేదు. మన రెడీమేడ్ ఫుడ్స్ తినడం వల్ల కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, మరి ఆ విధంగా అనారోగ్యం పాలై జీవన శైలిలో వచ్చే అనేక వ్యాధులు, అంటే ఊబకాయం కానీ, లేకపోతే ఎక్కువ రక్తం ప్రెషర్ అంటే హై బ్లడ్ ప్రెషర్ కానీ, అలాగే డయాబెటీస్. హైదరాబాద్ అనేది డయాబెటీస్కి కేంద్రం అన్నమాట, అంటే డూబియస్ డిస్టింక్షన్, అది నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ. దాంతోపాటుగా ఈ మధ్య థైరాయిడ్ కేసెస్ కూడా ఎక్కువైనాయి. ఇవన్నీ కూడా జీవన శైలికి సంబంధించినవి అన్నమాట. అలాగే వీటితో పాటుగా మన స్మోకింగ్ కానీ, అలాగే మద్యపానం కానీ, ఇవన్నిటి వలన మన ఆరోగ్యం చెడుతుంది, మనిషి లావుగా ఉంటున్నాడు. మరి ఈ విధంగా ఉండటం వలన దీర్ఘకాల వ్యాధులు మనలో తిష్ట వేసి అనేక రకమైనటువంటి అనర్ధకాలకి దారితీస్తుంది. మనకు తెలుసు, కరోనా వ్యాధులు వచ్చాయి, మనల్ని అందరినీ బాధించని, ఇప్పుడు కూడా బాధించడానికి సిద్ధంగానే ఉన్నాయి, పూర్తిగా తగ్గలేదు. తర్వాత ఆఫ్టర్ కరోనా అనేది ఒక ప్రాబ్లం ఉంది. అందువలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా శరీరంలో తిష్ట వేసి మరి ఊపిరితిత్తుల మీద, హార్ట్ మీద ఉండే అనారోగ్యం తీసుకొచ్చే కారణాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అంటూ ఉంటాం, కానీ అది పెదాల మీదే అనుకుంటూ ఉంటాం. మరి వీటికి సొల్యూషన్ ఏంటి? మనిషి అనేక విధాల సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆచరించడం లేదు. మొట్టమొదటిది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు, మరి ఇంకా వ్యాధులు ఎందుకు తగ్గట్లేదు? కారణం ఏంటంటే మనం ప్రివెన్షన్ లేదన్నమాట. అంటే వ్యాధి రాకముందే రోగాన్ని మరి రాకుండానే చూసుకోవడం అనేది అతి ముఖ్యమైనది. గర్భస్థ శిశువు నుంచి చనిపోయే వరకు కూడా అనేక జబ్బులు ఉన్నాయి. గర్భస్థ శిశువు నుంచి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ సమయంలో ఏంటంటే గర్భస్థంలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే హైపోథైరాయిడిజం రావడం, లేకపోతే హై బీపీ రావడం, అక్కడ నుంచి మరి స్త్రీ ఆరోగ్యం చెడిపోవడం, పుట్టే బిడ్డ కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. వీటన్నిటికీ పరిష్కారం మరి అల్లోపతి సిస్టమా, ఆయుర్వేదిక్ సిస్టమా, లేకపోతే అనువంశిక సిస్టమా, సిద్ధానా, యునానియా, అవన్నీ కాదండి. అన్నిటికంటే ముందుగా ప్రివెంటివ్గా మనం మనలో ఉన్నటువంటి శక్తుల్ని జాగృతం చేసుకోవాలి. అదే శ్వాస. శ్వాస మీద ధ్యాస ఉంటే ఆటోమేటిక్గా మీకు అనారోగ్యం లేకుండా ఉంటుందన్నమాట. అదే యోగా. యోగా ఎవరు చేస్తారు? యోగా ఉన్నవాళ్లే చేస్తారు. ఈ రోజున యోగా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మరి భారతదేశం అనేక దేశాలకి ఒక మార్గదర్శకమైంది. మనం భ్రమరి కానీ రకరకాల యోగ ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు కొన్ని మనం సాధన చేసి మనకి ఎక్కడో వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా సమయం ఉండట్లేదు. బండి మీద వెళ్ళి, స్కూటర్ మీదో కారు మీద వెళ్ళి ఎక్కడో ఎక్సర్సైజ్ చేసి వస్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు దారిలో ఏంటంటే అనేక డికాక్షన్స్ అవి ఇవి తీసుకుంటూ వలన ఆరోగ్యం ఎక్కడ బాగుపడుతుంది చెప్పండి? దాని ఫలితం ఏముంటుంది? ఆ ఫలితం కాకుండా మనకున్న సమయంలోనే మన దగ్గరే మరి యోగా ఎర్లీ మార్నింగ్ లేచి దాన్ని సాధన చేస్తే, సాయంత్రం సాధన చేస్తే, ఇంటిల్లిపాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా మరి ఊపిరి మీద ధ్యాస పెడితే ఆరోగ్యం చక్కటి పడుతుంది. దానికి సంబంధించి ఏంటంటే ఎక్కువగా ఊపిరి బాగా తీసుకుంటాం, వదలటం. మరి వీటి వలన ఏమేంటి తేడాలు వస్తాయి? రక్తంలో ప్రసరణ చక్కగా ఉంటుంది, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తే కరోనా లాంటి వ్యాధులు రావు, అలాగే ముక్కులో ఉన్నటువంటి జబ్బులు తగ్గిపోతాయి, అలాగే గొంతులో ఉన్నటువంటి జబ్బులు కూడా తగ్గుతాయి, కంటి యొక్క దృష్టి బాగుంటుంది, మానసిక శారీరక స్థితి బాగుంటుంది, థైరాయిడ్ డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి. ఇవే కాకుండా ఊబకాయం తగ్గుద్ది. మరి కొన్ని ముద్రలు ఉన్నాయి, కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే యోగా అనేది మాత్రమే మనకి అతి దగ్గరలో ఉన్న దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మరి అవకాశం. అలాగే సూర్యరశ్మిని బాగా ఉపయోగించుకోవాలి. పంచభూతాలని మనం నాశనం చేయకూడదు. చెట్లు చక్కటి ఆక్సిజన్ ఇస్తాయి. మరి అలాంటి ప్రశాంత వాతావరణంలో మనం యోగా చేసి ఆక్సిజన్ లెవెల్స్ని బాడీలో పెంచుకుంటే మరి కరోనా, చాలామంది యోగా చేసిన వాళ్ళు కరోనా సమయంలో బ్రతికారు. అదేవిధంగా మరి అనేక జబ్బులు తగ్గినాయి, చక్కగా ట్రిమ్గా తయారయ్యారు. ఎప్పుడైతే లావు తగ్గి మనకి జబ్బులు లేకుండా ఉంటాయో మానసిక స్థితి చక్కగా ఉంటుంది, మరి సొసైటీలో కూడా మనం ఆరోగ్యంగా ఉంటాయి. అందువలన ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఇది పాటించి యోగాని మట్టుకి ఎప్పుడూ వదలొద్దు. తెలుగు వన్ ఛానల్ వారికి నమస్కరిస్తూ మీ డాక్టర్ నాగేశ్వరరావు.